మీకు ఇలా మొత్తం ఎలా తెలిసింది? మీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? స్కూల్లో స్పేస్ చేశాను. సో బాయ్ సైడ్ కూర్చోవాలా, ఫిమేల్ సైడ్ కూర్చోవాలో ఒక నిఫీజ్లో లాస్ట్లో పోయి సింగిల్గా కూర్చునేవాడు. మరి ఎక్కడ కూర్చునేవారు? లాస్ట్లో ఫిమేల్ సైడ్లో, లాస్ట్ ఫిమేల్ కాకుండా మేల్ కాకుండా మధ్యలో లాస్ట్లో కూర్చునేవాడిని. సో అలాంటి సమయము నాకు కన్ఫ్యూజ్ ఉండేది. అప్పుడు ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ఒక ఫ్రెండ్ చెప్పేవాళ్ళు, ఎందుకంటే లాస్ట్లో ఉండు, ఫ్రంట్లో ఉండు, ఫ్రంట్లో ఉండి చూడు ఒకసారి, ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. సో బాయ్స్ ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, గర్ల్స్ కంటే బాయ్స్తో ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. ఓకే. అమ్మాయిలు అప్పుడు స్కూల్ ఏజ్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్గా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా ఇన్సల్టింగ్ కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఇన్సల్టింగ్ నాకు జరగలే, నా పైన వాళ్ళే డిసైడ్ చేసుకునేవాళ్ళు టీచర్స్. అరే మీ కిరణ్ అప్పుడు బాయ్స్ లాగానే ఉంటారు ఎందుకు అని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకునేవాళ్ళు. సో నా దగ్గర వరకు రాలేదు, బట్ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని నన్ను ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. సో లక్కీ, నేను ట్రాన్స్ మ్యాన్లో లక్కీ పర్సన్ అంటే నేనే. ఓకే. మీరు స్కూల్ ఏజ్లో ఎవరైనా లవ్ చేయడం అలాంటివి ఏమైనా చేశారా? లవ్ చేసాము. ఓకే. క్యాజువల్గా లవ్ చేసాము. అబ్బాయిని చేశారా, అమ్మాయిని చేశారా? అమ్మాయిని చేశారు. అమ్మాయిని చేశారా? యాక్సెప్ట్ చేసిందా తను? అప్సెట్ చేయలేదు, నవ్వింది నీకేం రోగం అని. ఎందుకంటే అమ్మాయి అమ్మాయి, అందుకు నువ్వేం చేస్తావు ఏంటి అని నవ్వింది. సో నీ నవ్వు బాగుందని క్యాజువల్గా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాళ్ళం, బట్ తను అర్థం చేసుకున్నాయి. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అయిందా మీకు? ఎస్. ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఓకే. మీకు సర్జరీ అయిందా? నాకు టాప్ సర్జరీ అయింది, బాటమ్ నుంచి కాదు. ఓకే. అది చేసుకుందామని ప్లాన్లో ఏమైనా ఉన్నారా? ఫ్యూచర్లో లేదు ఐడియా. ఓకే. ఇప్పుడు మరి మీకు పిల్లలు ఎలా? పిల్లలు అడాప్ట్ తీసుకున్నాము. అడాప్టింగ్ చేసుకున్నారు? పాప 5th year బేబీ, అమ్మ వాళ్ళ దగ్గర పెట్టాము. ఓకే. నేను జనరల్గా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి స్కూల్ ప్రాబ్లం అయితే మదర్తో ఉంది. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉంటారా, లేకపోతే ఇప్పుడు మరి బెంగళూరులో వెళ్తా? అప్పుడప్పుడు కలిసే ఉంటాం. ఓకే. బాగుందా మ్యారేజ్ లైఫ్ మీకు? బాగుంది, చాలా బాగుంది. కానీ తను ఎలా సాటిస్ఫై అవుతుంది అంటే, గర్ల్ కదా తను. సరిగ్గా మిమ్మల్ని నేను చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలాగా ఫీల్ అవుతారు అంటే ఏం చెప్తారు? సరిగ్గా చూస్తా 5 minutes, ఏ ఫీలింగ్ లేకపోతే ఓకే. సో నా వైఫ్ కూడా అలాగే. ఓకే ఓకే. హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఇప్పుడు తనకి మీరంటే ఇష్టమా? చాలా. 20 years, 5 years లవ్, సారీ 5 years బిఫోర్ ఫ్రెండ్షిప్, ఆఫ్టర్ మ్యారేజ్ 15 years. ఇప్పుడు 2008లో జరిగింది. తను ఎప్పుడు ఫీల్ కాలేదండి ఇట్లా? తను చాలా ఫీల్ అవుతుంది, ఇంత చాలా మంచి భర్త దొరకడం నాకు హ్యాపీగా ఉందని. ఓకే. మంచి భర్త దొరకడం. ఓకే. ఇంకేంటండి, మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజంలో నేను ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయట్లేదు. సో సమాజము మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ముందుకు రాని వాళ్ళను. సో వాళ్ళకి సమాజం అర్థం చేసుకోవాలంటే మాలాంటి ట్రాన్స్మెన్ కూడా ఏమో చేయాలి సమాజానికి. సో సమాజం కోసం బాగా ఉండాలి అనేది కంటే, డబ్బు కంటే ప్రేమ విశ్వాసం చాలా ముఖ్యం. సో సమాజంలో ట్రాన్స్జెండర్తో పాటు ఎంతోమంది దళితులు, ఎంతోమంది ముస్లిమ్స్, ఎంతోమంది రోడ్లో పడుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి సమాజంలో కూడా ఆర్థికంగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళు అందరు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే సమాజం ఏదో ఒక రోజు మంచి పని చేసినామని గుర్తిస్తుంది. సో మదర్ తెరిషా ఇప్పటివరకు ఇల్లు కూడా లేదు కలకత్తాలో. సో అలాంటి మదర్ తెరిషా లేనప్పుడు మాకు ఇల్లు వస్తుందో రాదో సెకండరీ, బట్ అలాంటి సమయంలో ఈ సమాజంలో ఉన్న ఎల్జీబీటీక్యూఐ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్ని సమాజం అప్సెట్ చేసుకుంటే, ఒప్పుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు, ఎలాంటి కష్టాలు వెళ్ళలేము. సో సమాజం కూడా అర్థం చేసుకోవాలి, సమాజానికి కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏదైనా ఒకటి చేయాలి. ఎప్పుడు మీ ఇంటి నుంచి ప్రాబ్లమ్స్ రాలేవాడిని మీరు ఇలా అని తెలిసి? వచ్చాయి, మ్యారేజ్ టైంలో వచ్చాయి. అవునా? అప్పుడు మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? సూసైడ్ చేసుకుందామని ప్లాన్ చేసినా. చేశారా సూసైడ్? ఫ్రీడమ్ ప్లాన్ అయింది, బట్ అప్పుడే అనుకున్నాను. సో సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం 5 నిమిషాలు, బట్ తర్వాత అనిపించింది చావు మన దగ్గర రావాలి కానీ మనం ఎందుకు చావు దగ్గరికి వెళ్ళాలి. సో ఛాలెంజ్ చేద్దాం అనేసి ఛాలెంజ్ చేస్తున్నా లైఫ్ని. ఓకే. ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్నీ మెయిల్లో ఉంటాయి? మెయిలే ఉంటాయి. ఓకే. మీకు ఇప్పుడు ఎవరైనా కించపరచడం కానీ బాధ పెట్టడం కానీ అట్లా ఎవరైనా? కొంతమంది ఎవరైనా పిలిస్తే
అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు తెలిసి తెలియక జరుగుతుంది అది. వాళ్ళని చేంజ్ చేయడం మన బాధ్యత మన. కాబట్టి నేను ఫస్ట్ రిసీవ్ చేసుకుని స్లోగా వాళ్ళని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా, అక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు అలాంటివి ఏమన్నా జరుగుతాయా? ఎప్పుడైనా ఇప్పటివరకు అయితే జరగలేదు, బట్ ట్రాన్స్మెన్ కి ఇబ్బందులు జరుగుతాయి. డ్రెస్ కోడ్ గురించి, హెయిర్ కట్ గురించి అండ్ నేమ్ చేంజ్ గురించి ట్రాన్స్మెన్ లకి చాలా మందికి ప్రాబ్లం జరుగుతాయి. అవునా, ఎంత మంది ఉన్నారండి మీ ట్రాన్స్మెన్స్? ఇట్లా త్రీ స్టేట్ లో బిఫోర్ ఇప్పటివరకు అయితే ఒక 200 అబౌ ఉన్నారు. అవునా, అంటే త్రీ స్టేట్ మాత్రం. ఇండియా లెవెల్ లో మాక్సిమం ఒక 20,000 పైన ఉన్నారు. నార్మల్ గా మీకు జాబ్ ఇలాంటివి ఏమైనా ఇవ్వాలంటే చాలా మంది ఆలోచిస్తారు కదా, ఇప్పుడు అలాంటిది మీకు జాబ్ ఎలా వచ్చింది? సో అలాంటి బిఫోర్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇప్పుడు జాబ్ ఇచ్చే వాళ్ళకి మేము అడ్వకేసీ చేస్తున్నాం. ఓకే, సో ఎట్లయితే మీరు రిజర్వేషన్స్ డిజబిలిటీకి, ఎస్సీ ఎస్టీకి, ఉమెన్స్ కి పెడతారో అలాగే ట్రాన్స్జెండర్ కూడా పెట్టండి. సో వాళ్ళు అందులో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారని సో కంపెనీస్ కి గవర్నమెంట్ కి ఇప్పుడు మేము అడ్వకేసీ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ తోటి వాళ్ళు ఉన్నారు కదా ట్రాన్స్మెన్, వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి అందరికీ సెటిల్? అందరికీ లేదు, కొంతమందికి ఉంది కొంతమందికి లేవు. సో వాళ్ళ ఎడ్యుకేషన్ పైన మేము మాక్సిమం కంపెనీలో ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఈ సమాజంలో? ఈ కంపెనీస్ గవర్నమెంట్ అందరికీ కూడా అవకాశం ఇచ్చి చూడండి, మేమేంటో నేర్పిస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.